నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? అప్పుడు ఒక మేధావి ఉన్నాడు, మేధావికి ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. పాపం వాళ్ళకి చదివే రాదు, అయినా వాళ్ళ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని అంత తొందరగా వాళ్ళు గోల్ని రీచ్ అయినారంటే వాళ్ళకు ఉన్న శ్రద్ధ, రెండోది వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల మీద కసి సాధించాలని ఒక కసి తప్పన. అవి రెండు ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సాధిస్తారు. అండ్ ఇంకొకటి అంటే మన సబ్జెక్ట్ అంతా పాజిటివ్గా ఉంటుంది చూడండి, వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్కే కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఒక్క నెగిటివ్ కూడా మైండ్లో రాదు ఇంకా, లేదు వాళ్ళది అదే పట్టుకొని దాని త్రూనే వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంత బాగా చెప్తారు రాగానే, ఫస్ట్ నన్ను చూడగానే అంత పెద్దవాళ్ళు చేతులకి నమస్కారం, అమ్మ మీరు నాకు నమస్కారం చేయొద్దు, నేను మీ కొడుకులు అంటున్నానంటే కూడా లేదు, విశ్వానికి కృతజ్ఞతలను ముందు చెప్తారు. బా ఫస్ట్ రాగానే వాడు నన్ను చూసి నమస్కారం పెట్టి విశ్వానికి కృతజ్ఞత, హ్యాపీగా ఉంటుంది కదా సార్. తర్వాత మీకు కృతజ్ఞత, నేను ఆ సబ్జెక్ట్ అమ్మా అంటే ఆ సబ్జెక్ట్ని ఇచ్చింది మీరే కదా. ప్రతి దగ్గర థ్యాంక్స్ చెప్పడం వాళ్ళకు. ఇంగ్లీష్ రాదు కానీ పదాలు విని విని చిన్న చిన్న వర్డ్స్ ఏవైతున్నాయి, మనీ అని లేకపోతే అట్రాక్ట్ అని కానీ అవన్నీ వాళ్ళు పలికేస్తున్నారు. అదొకటి నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి. ఒకటి, రెండోది మ్యాక్సిమం పీపుల్ సక్సెస్ అయినారు. రెండోది ఏంటంటే సక్సెస్ కాకపోయినా కనీసం పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అలవాటైంది. కరెక్టే చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ మేము సక్సెస్ కాకపోవచ్చు కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చారండి మీరు సబ్జెక్టు ద్వారా, అంటే మేము ఖచ్చితంగా సాధిస్తాము, మాకు ఏ పరిస్థితులు కూడా మాకేం చేయలేవు, ఇంత ఉందంటే చిన్నదానికి భయపడేది ఎలా మేము దీన్ని అధిగమించాలి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాకు, మేము ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొని నిల్చునే శక్తి మాకు వచ్చింది, ఎక్సలెంట్ సబ్జెక్ట్, మేము బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం, మీరు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి, వాళ్ళందరూ ఆశీర్వాదం ఉంటే ఇంకా ఇలాగే కంటిన్యూ కొనసాగుతుంటుంది. 400 ఎపిసోడ్లు అయింది మనకి, ఇంకా 1000 ఎపిసోడ్లు అని మనం అనుకున్నాం. ఖచ్చితంగా పోతూనే ఉంటాం, ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. నాకు ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత ఇప్పుడు డబ్బు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సబ్జెక్ట్ని ఫాలో అవ్వడం కాకుండా ఈరోజు అన్ని ఫీల్డ్ల నుంచి, ఒక సినీ ఫీల్డ్ కావచ్చు లేదంటే ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏ ఫీల్డ్ అయినా సరే అందరూ కూడా ఈ సబ్జెక్ట్ వైపు మొగ్గు చూపి అందరూ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నాను క్లాసుల్లో జనాలు కూడా చాలా పెరిగారు, దానికి తగ్గట్టుగా మేము ఇంకా ఆల్స్ అరేంజ్ చేయడానికి ఆ ప్రయత్నంలో ఉన్నాం. మంచి రష్గా ఉంటున్నాయి అందరూ కూడా, అసలు మేము కూడా ఉంచట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుంటుంటే వీళ్ళు వచ్చారా అనిపిస్తుంది మనకి, అంటే అంతగా సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకున్నారు. వాళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞతలు చెప్తూ, మనిషి తన జీవనంలో పరిణామ సిద్ధాంతాన్ని అనుసరించి పరిణామం అనేది చెందాలి. ఓకేనా? అప్పుడు ఒక పువ్వు అనేది పుష్పిస్తేనే దానికి అందం, ఓకేనా? అది అలాగే ఉందనుకోండి, ఒక చెట్టు నాటే మనం అది చిగురించలేదు అనుకోండి, మనకి ఎంత బాధ అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. మనం అన్నీ చేస్తున్నాం, దానికి వాటర్ పోస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, అని చేస్తున్నాం, అయినా మనకు బాధ అనిపిస్తుంది అది చిగురించకపోతే. అవును, అంటే పరిణామం అనేది రావాలి, రానప్పుడు ఏం చేస్తాం మనం? మనం బాధపడాల్సి వస్తుంది. అలాగే మనిషి జీవితంలో కూడా ఎదుగుదల అనే పరిణామం అనేది రావాలి. ఓకేనా? ఒక వ్యక్తిని చూసాను నేను, బాగా ఆస్తి ఉంది, ఏం పని చేయడు, తింటాడు కూర్చుంటాడు, హాయిగా మామూలుగా జలసా చేస్తాడు, ఎక్కువ కూడా జలసా చేయడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఏ పని చేయడు. ఒక 2-3 సార్లు చూసి నేను అడిగాను, అసలు ఏ పని చేయకుండా ఎలా ఉంటాం? ఒకటి ఫస్ట్ పాయింట్. ఓకేనా? అప్పుడు మనకి కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చేసి ఒక గదిలో పడేసామనుకోండి, 2 రోజుల్లో బోర్ వచ్చేస్తుంది, ఏమో ఎంత తొందర బయటికి రావాలనే ఆలోచన ఉంటుంది తప్ప అక్కడ కూర్చోవాలని అనిపించదు. అలాంటిది సంవత్సరాల తరబడి చూస్తున్నాను ఆ వ్యక్తిని, అలాగే ఉంటాడు, ఏమి చేయడు, హాయిగా తింటాడు, పడుకుంటాడు, లేదా టీవీ చూస్తాడు, ఆ సినిమాలు అవి కూడా లేదు, సాయంత్రం వాటిలో గంటసేపు బయట తిరిగి వస్తాడు, మళ్ళీ ఇంట్లోనే ఉంటాడు. అందుకంటే ఇప్పటి వరకు చిన్న మార్పు కూడా రాలేదండి జీవితంలో, అదంతే ఉంది, ఆస్తులు అవన్నీ అలాగే ఉన్నాయి, ఏదో నడుస్తుంది, రెంట్స్ వస్తాయి, ఇంకా ఏదైనా సోర్స్ ఉంది, దానివల్ల నడుస్తుంది. ఆ జీవితానికి ఏమన్నా మీనింగ్ ఉందా? ఏం మీనింగ్ లేదు. నేను అడిగాను, అసలు ఎందుకు నీకు కొద్దిగా కూడా ఏం చేయాలని అనిపించదు? అంటే ఆయనకు ఒక ఇన్నర్ ఒక భయం అనమాట, ఏమైనా చేసామనుకో లాస్ అయిపోయింది అనుకో ఈ ఉన్న ఆస్తులు పోతాయి. అవును, ఏమైనా చేసామనుకో లాస్ అయిపోయినాం అనుకో ఈ ఉన్న ఆస్తులు పోతాయి. ఆయన సిద్ధాంతం ఏంటంటే మనం ఏం చేసి ఏది పోగొట్టుకునే అవసరం లేదు, ఈ ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు, ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటే నీ లోపల ఒక పరిణితి లేదు, ఒక పరిణామ సిద్ధాంతాన్ని ప్రకారం నువ్వు ఒక డెవలప్మెంట్ లేదు, నీ పుట్టుకకి ఏమైనా మీనింగ్ ఉందా? దానికి అసలు మీనింగే లేదు. ఓకేనా? ఉన్నవాటిని కాపాడుకుంటే చాలు, ఓకే, కానీ ఎలా పుట్టావో అలా పోతున్నావు, దానికి ఏమైనా మీనింగ్ ఉందా నీ లైఫ్కి? అదే అందరూ తింటున్నావు పంటున్నావు, ఒక పశువుకి నీకు తేడా ఏమో ఉంది. ఓకేనా?
నీకు అంటే అందరూ ఇప్పుడు ఏదో బిజినెస్ చేస్తారు ఏదో చేస్తారు లాస్ అయినామంటే అందరూ ఆస్తులు పోగొట్టుకోవట్లేదు కదా. అవును అవును. ఇంకో రకంగా ఆలోచించి అంతకంటే ఎక్కువ సంపాదించేసి ఇవి కవర్ చేస్తున్నారు. ఎలా అయిపోయిందంటే నీ లోపల ఎదుగుల లేనంత మట్టుకి నువ్వు జీవోత్సవం కిందే లెక్క. బా అర్థమైందా ఏం చెప్పారు సార్? ఎస్, నీ ఏదో లోపల ఎదుగుల లేదు, నీకు ఎలాంటి ఆలోచన లేదు ఎదగాలని, ఏది చేయాలని ఒక తపన లేదు. అలాంటప్పుడు నువ్వు జీవించడం ఎందుకు? ఇంకా ఆస్తులు ఉంటే ఎవడికి కావాలి? అవి ఎవడికి కావాలి? అవి నీ తదనంతరం పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమవుతుంది, వచ్చే జన్మలో కూడా నువ్వు ఏం చేయకుండా ఒక సోమరిపోతుగా ఒక ఆడుకునేవాడిలాగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అవును. ఎందుకంటే ఈ జన్మలో నువ్వు ఏది కోరుకోలేదు, ఏమి చేయలేదు, అలాగే ఏ ఆలోచన నీకు లేదు. ఎస్. ఇప్పుడు ఈ జన్మకు అర్థం లేదు, వచ్చే జన్మలో కూడా నీకు అర్థం లేదు. ఇక నీకు ఇక్కడ జన్మివ్వడం ఎందుకు? ఇంకా ఆ ప్రకృతికి ఇక్కడ జన్మివ్వడానికి ఏమైనా అర్థం ఉందా? లేదు. ఇలా చాలామందిని చూస్తాను, ఆ ఒక్కడే కాదు చాలామందిని చూశాను. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకేం తక్కువ ఇంత ఆస్తుందని బతికేస్తుంటారు. అవును. అవసరమైతే దాన్ని ఖర్చు పెట్టేస్తారు, ఖర్చు పెట్టేసి మళ్ళీ అప్పుల పాలవుతారు, ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అందుకే నువ్వు ఎప్పుడు అలర్ట్గా ఏదో ఒకటి చేస్తూ 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 పోయినావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ లాస్ వచ్చినా సరే ఎమ్మటే నీ మైండ్ పనిచేస్తుంది దీన్ని ఎలా రికవరీ చేయాలని. నువ్వు ఏమి చేయకుండా ఉన్న పలంగా ఏదో చేసావు అనుకో, అప్పుడు ఎలా రికవరీ చేయాలని తెలియక ఉన్నాస్తే అమ్మేయడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎక్కడ కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుంది ఏదవుతుంది. మనకి రామ్ గోపాల్ వర్మ ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాడు, ఏమనంటే మనిషి ఎలా బతకాలి అని. ఆయన అన్నాడు మృగంలాగా బతకాలన్నాడు. ఓకేనా? అనగానే మనకు ఎంత ఒకసారి ఫీల్ అనిపిస్తుంది, ఇదేంటి ఇలా చెప్తాడు నా సమాధానాలని. ఆయన ఎంత కరెక్ట్గా చెప్పాడు సార్ ఆ లైన్ ఆటిట్యూడ్ ఉండాలి. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు, మనిషి మృగంలాగా బతకడం ఏంటి? అది మనకు కొద్దిగా హార్ట్ బాధ అనిపిస్తుంది ఇలా ఇలా చెప్పాడు. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అడవిలో ఎన్నో మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక జంతువు ఆకలైనప్పుడు తన గుహ నుంచి బయటికి రావాలి. అవును. ఓకేనా? బయటకు వచ్చేటప్పుడు దేనికోసం వస్తుంది అది బయటికి? ఆకలైనప్పుడు ఆహారాన్ని సంపాదించుకుందామని వస్తుంది. ఓకే, ఎంత విపరీతం ఆకలి అవుతుంటుంది. ఆ సంపాదించుకునే ముందు వచ్చే ముందు అది ఇంకేం ఆలోచించాలంటే నేను ఇంకో దానికి ఆహారం కావద్దు. అర్థమైంది? అది ఆహారం కోసం వచ్చినప్పుడు దీన్ని తినేది ఇంకోటి ఉంటుంది కదా. అవునా? అది దృష్టిలో పెట్టుకుని అది బయటికి రావాలి. బయటకు వచ్చేటప్పుడు ఎంత ఎలర్ట్గా ఉండాలంటే ముందు పరిసరాలన్నీ గమనించాలి. ఓకేనా? పరిసరాలు గమనించి ఏదో మనకు అమ్మగద పల్లెల్లో వేసి పెట్టినట్టు అక్కడ ఆహారం రెడీ ఉండదు. ఇది వెళ్ళి ఎత్తుక్కోవాలి. ఎత్తుకోవడానికి ముందే ఆకలితో ఉంటుంది, ఎత్తుకోవడానికి ఎంత టైం పడుతుంది దాన్ని. అవును. ఎత్తుకున్న తర్వాత దాన్ని వేటాడాలి. ఊరికే దొరకదు అది ఇట్లా పట్టుకుంటే. వేటాడాలి. ఓకేనా? వేటాడి దాన్ని పట్టుకొని తీసుకొచ్చి తినాలి. అంతలోపు ఈ సమయంలోపు తనని ఇంకో జంతువు వేటాడకుండా జాగ్రత్త పరిసరాలను గమనిస్తూ ప్రత్యక్షణం అలర్ట్గా ఉండాలి. అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే మృగంలో ఉండాలంటే నువ్వు ప్రతిక్షణం ఈ సమాజంలో ఎలర్ట్గా ఉండాలని చెప్తున్నాడు ఆయన. అవును. ఎందుకంటే నువ్వు చేసే ఏ పనైనా సరే, ఓకేనా, అది నీకోసం చేస్తున్నా సరే, మళ్ళీ నీకు ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఈ సమాజం నుంచి నువ్వు ఎలర్ట్గా ఉంటూ నీ పని నువ్వు చేసుకోవాలి. అది చెప్పేది అది. కానీ ఆయన చెప్పే మాటలు కటువు ఉంటాయి. మనకు సడన్గా మృగంలో ఉండను కానీ అయ్యో ఇట్లా ఇట్లా చెప్పాడు అంతరార్థం మాత్రం చాలా ఉంది. కాబట్టి ఊరికే తిని కూర్చుంటే నీకు వచ్చేది లేదు, నీ జీవితానికి ఒక మీనింగ్ లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రత్యక్షణం ఎలర్ట్గా ఉంటూ ఈ సమాజంలో ముందుకు పోవాలన్నప్పుడు నీకు కాంపిటీషన్ బోలెడు మంది ఉన్నారు. ఆ కాంపిటీషన్స్ని అన్నింటిని ఎదుర్కొంటూ నువ్వు అందరికంటే పై స్థాయిలో ఉండాలి అన్నప్పుడు ప్రత్యక్షణం నువ్వు అలర్ట్గా ఉండాలి. ఊరికే అట్లా కూర్చుని తిని నాదేం పోయింది, నాది ఆస్తి అలాగే ఉండాలి, నేనేమైనా చేస్తే పోతుందనే ఆలోచనతో నువ్వు బతికితే మాత్రం జీవోత్సవంతోనే లెక్క. ఆ జీవితం బతకడం కూడా బెస్ట్ నా ఉద్దేశం. అది థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.